अपने अपने सामर्थ्य पर हम आत्मनिर्भर हो गए हैं। महान तेलुगु कवि श्री गुराजाड़ा अप्पाराव ने कहा था, नर्स पैरामेडिकल स्टाफ एम्बुलेंस ड्राइवर आशा वर्कर सफाई कर्मचारी पुलिस के साथ ही और दूसरे फ्रंटलाइन वर्कर्स, उन्होंने मानवता के प्रति अपने दायित्व को प्राथमिकता दी। इनमें से अधिकांश तब अपने बच्चों अपने परिवार से दूर रहे, कई कई दिन तक घर में ही गए। सैकड़ों साथी ऐसे भी हैं जो कभी घर वापस इसने अपने एयरपोर्ट पर यात्रियों की स्क्रीनिंग शुरू कर दी थी। साथियों, कोरोना के खिलाफ लड़ाई में भारत ने जैसी इच्छा शक्ति दिखाई है, जो साहस दिखाया, जो सामूहिक शक्ति का परिचय करवाया, शुभकामना है। आप जल्द इसका लाभ उठाएं, आप भी स्वस्थ रहे, आपका परिवार भी स्वस्थ रहे, पूरी मानव जात इस संकट की घड़ी से बाहर निकले और स्वस्थता हम सबको प्राप्त हो, इसी एक कामना के साथ आप सबका बहुत बहुत धन्यवाद।
चार नाम दो चला सकते हैं राजू ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సంక్రాంతి సందర్భంగా ఆ తర్వాత 16వ తారీఖు అందరికీ శుభదినం అని చెప్పాలి మనం ఈ కరోనా వల్ల గత సంవత్సర కాలంగా ఎన్నో ఇబ్బందులకు గురయ్యాం అయినప్పటికీ ప్రకాశం జిల్లా వరకు జిల్లా యంత్రాంగం ప్రజా ప్రతినిధులు ప్రజలు అందరూ సహకరించినందువల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెద్దగా హ్యూమన్ లాస్ లేకుండా మనము ఈ కరోనాను ఎదుర్కొన్నాం ఈ ప్రక్రియలో ప్రధానంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ నర్సెస్ ఏఎన్ఎంస్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఇంకా క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్స్ ఎంతో మంది మరి ఈ కరోనా వచ్చినప్పుడు దాన్ని నివారించడానికి గాని లేదా ఆ వ్యాధి బారిన పడినటువంటి వారికి మరి ట్రీట్మెంట్ ఇచ్చే విషయంలో కానీ ముందు నిలబడి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడారు ఆ రకంగా చూసినప్పుడు ప్రకాశం జిల్లాలో మరి ఇది పాండమిక్ కాబట్టి మనకు ఒక ఈ దీని పరిణామం అనేది ఒక కరువు రూపంలో చూస్తే అది జీరోతో మొదలుపెట్టి ఒక పీక్కి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ రిసీడ్ అవుతుంది అట్లా చూసినప్పుడు మనకు మరి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఇవి మనకు పీక్ వెళ్ళాయి ముఖ్యంగా సెప్టెంబరు అక్టోబర్లో కాస్త రిసీడ్ మొదలయ్యి ఆ తర్వాత నవంబరు ఎండింగ్ కల్లా టోటల్ కంట్రోల్లోకి మనకు వచ్చింది కరోనా మరి డెత్ల విషయంలో కూడా చూస్తే మనకు పాజిటివిటీ ఈ డెత్ రేట్ కూడా నేషనల్ యావరేజ్ కంటే చాలా బిలో మనం మెయింటైన్ చేశాము అట్లాగే పాజిటివిటీ రేట్ను కూడా మనం కంట్రోల్లో పెట్టుకున్నాం అంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం కూడా జరిగింది ఈ క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా కొన్ని ఇతర శాఖలు ఇతర అధికారులు ఎవరికి ఏ డ్యూటీ అసైన్ చేసినా చిత్తశుద్ధితో ఈ కోవిడ్ ఆపరేషన్స్లో పనిచేశారు సో ఈ రకంగా మనము ఈ కోవిడ్ ఆపరేషన్స్ అన్నీ మనము ఇంప్లిమెంట్ చేసుకున్నటువంటి తరుణంలో మన అందరికీ శుభపరిణామం ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం మరి దీని వెనకాల ఎంతోమంది గొప్పవాళ్ళు శాస్త్రవేత్తలు చాలా త్వరితగతిన ప్రయోగాలు చేసి ఈరోజు వినియోగంలోకి వచ్చే విధంగా ఈ వ్యాక్సిన్ని మరి అందజేస్తున్నారు మరి భారత ప్రభుత్వం కానీ ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ విషయంలో మాకందరికీ మార్గదర్శకత్వాన్ని ఇచ్చి మరి ఈ ప్రక్రియను మొదలుపెట్టేదానికి కూడా
మనం చర్యలు తీసుకుంటున్నాం. అట్లా చూసినప్పుడు ప్రకాశం జిల్లాలో ప్రిపేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మూడు దశలు ఉన్నాయి. మొదటి దశలో హెల్త్ కేర్ వర్కర్స్ను కవర్ చేస్తున్నాం. రెండో దశలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ను కవర్ చేస్తాం, అంటే పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. మూడో దశలో మరి సామాన్య ప్రజల్లోకి వెళ్తాం. ఈ మొదటి దశలో మనము మరి అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి హెల్త్ ఫెసిలిటీస్లో పనిచేసే వాళ్ళైనా లేదా ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళైనా 24,100 మందిని మనం గుర్తించాం. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం నిర్దేశించినటువంటి కోవిన్ సాఫ్ట్వేర్లో రిజిస్టర్ చేశాం. మరి 130 సెషన్ పాయింట్స్ పెట్టాం. మనం వ్యాక్సిన్ వేయాలంటే దాన్ని మనం సెషన్ పాయింట్ అంటాం. ఆ సెషన్ పాయింట్కి 3 గదులు అవసరం ఉంటుంది. మరి ఆ విధంగా ఈ మొదటి విడతగా హాస్పిటల్స్లోనే మనం సెషన్ పాయింట్స్ పెట్టాం. ఎందుకంటే మొట్టమొదట వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి మరి అందులో హెల్త్ కేర్ వర్కర్స్ కూడా మనం ముందుకు కవర్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ధైర్యంగా ముందుకు వస్తారు. అట్లాగే హాస్పిటల్ ప్రిన్సిస్లోనే పెడితే మనం అన్ని విధాలా వాళ్ళకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వెంటనే అటెండ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి ఏర్పాటు చేశాం. మరి ఈరోజు మరి ప్రధానమంత్రి గారు, అట్లాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జనరల్ హాస్పిటల్లో లాంఛనంగా ఈ వ్యాక్సిన్ ప్రక్రియను మొదలుపెట్టిన తర్వాత మనం కూడా ప్రకాశం జిల్లాలో జనరల్ హాస్పిటల్లో సెటప్ చేసినటువంటి ఈ సెషన్ పాయింట్లో వ్యాక్సిన్ యాక్షన్ మొదలైంది. మరి ఈ రోజున మనం హెల్త్ కేర్ వర్కర్స్కి 130 సెషన్ పాయింట్స్ ఫిక్స్ చేసినప్పటికీ తొలి రోజు కాబట్టి మనకు సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో 22 సెషన్ పాయింట్స్ మాత్రమే గవర్నమెంట్ అప్రూవల్ చేసింది. అక్కడే ఈరోజు మనం మొదలుపెట్టాము. ఇక్కడ కూడా మనం 10 నుంచి 20 మధ్యలో ఈరోజు బెనిఫిషరీస్ని మొబిలైజ్ చేసి వాళ్ళకి మనం వ్యాక్సిన్ అడ్మినిస్టర్ చేస్తున్నాము. దాంట్లో కూడా ప్రధానంగా డాక్టర్స్ని మనం ఎక్కువగా కవర్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రజల్లో ముందుగా ఈ వ్యాక్సిన్ పట్ల నమ్మకం కుదరాలంటే అది మనం ఇట్లా రియలిస్టిక్గానే వ్యాక్సిన్ తీసుకుంటే ఏమీ జరగట్లేదు అన్నటువంటి ఒక విషయం ప్రజల్లోకి వెళ్ళాలి. సో అందుగురించే ఈ హెల్త్ కేర్ వర్కర్స్ ప్రక్రియను పూర్తి చేయడానికి కూడా ఈ రోజుతో లాంఛనంగా ప్రారంభించినప్పటికీ 20వ తారీఖు వరకు టైం ఇచ్చారు. ఆ లోపల ఈ 24,100 మందికి మనం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాము. సో దానివల్ల మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అట్లాగే 24,100 మంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏం కాలేదన్నటువంటి ఒక నమ్మకం కూడా ప్రజల్లోకి వెళ్తుంది. ఆ తర్వాత 2వ దశ కింద మనం ఫ్రంట్ లైన్ వర్కర్స్కి వెళ్తాము, అంటే పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అధికారులకి. అదంతా కూడా ఒక 32,000 దాకా వచ్చారు. వాళ్ళకు 105 సెషన్ పాయింట్స్ పెట్టాము. ఇంకా 3వ విడతలో మరి డేట్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మరి 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు, 50 సంవత్సరాల లోపు అంటే కోమార్బిడ్ కండిషన్తో ఉన్నటువంటి వాళ్ళని మనం వ్యాక్సినేషన్ ఇస్తాము. దాని గురించి మనం ప్రజల్లోకి వెళ్తున్నాం కాబట్టి సెషన్ పాయింట్స్ ఎక్కువ అవసరం ఉంటాయి. దీనికి ఏం చేశామంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకం ప్రకారం ఒక్కొక్క సచివాలయ పరిధిలో ఒక సెషన్ పాయింట్ ఫిక్స్ చేశాం. అట్లా ప్రకాశం జిల్లా తీసుకుంటే 1058 సచివాలయాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ 1058 సెషన్ పాయింట్స్ మనం ఫిక్స్ చేసి మరి నేను చెప్పినటువంటి టార్గెట్ గ్రూప్కి మనం వ్యాక్సిన్ అడ్మినిస్టర్ చేస్తాం 3వ విడతలో. సో ఈ రకంగా మనం ఇప్పుడు ఈ కోవిడ్ విషయంలోకి వచ్చేటప్పటికీ దాన్ని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి వ్యాక్సిన్ దశకు మనం చేరుకున్నాము. కాబట్టి ప్రజలు ఈ కోవిడ్ పట్ల భవిష్యత్తులో నిశ్చింతంగా ఉండొచ్చు. అయితే ఈ వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్ అనేది మరి ఇంతమందిని కవర్ చేయాలి కాబట్టి దీన్ని దూకుడుగా చేయలేం కాబట్టి దీన్ని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ మరి ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా సక్సెస్ఫుల్గా జిల్లాలు ఇంప్లిమెంట్ చేయడానికి మరి కార్యాచరణ జరుగుతుందని చెప్పి తెలియపరుస్తున్నా. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.